ఏపీ రాజధాని విషయంపై నేతలు భిన్నస్వరాలు వినిపిస్తున్న వేళ ఏపీ సీఎం జగన్కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికారు మూడు రాజధానుల నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలన్నారు అధికార పరిపాలన కేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనని ఆయన వ్యాఖ్యానమిచ్చారు అభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నారన్న నమ్మకం నాకు ఉందన్నారు అమరావతిని శాసన నిర్వాహకగా విశాఖపట్నాన్ని కార్యనిర్వాహకగా కర్నూల్ని న్యాయ పరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలన్నారు ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్ధికి నిపుణుల కమిటీ సిఫారిస్ సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయి గతంలో అభివృద్ధి పాలన అంతా హైదరాబాద్లోనే కేంద్రీకృతమైంది ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతం నిర్లక్ష్యానికి గురికావడం వల్లే ఆర్థిక సామాజిక సమతుల్యాలు దెబ్బతున్నాయి ఇప్పటికే మూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్ష కోట్ల అప్పులతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర రాయలసీమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉంది సాగు తాగు నీరు ఉపాధి అవకాశాలు లేక ఊర్లు విడిచిపోతున్న వలస కూలీల బిడ్డల భవిష్యత్తులకు నిరుద్యోగులకు మూడు రాజధానుల కాన్సెప్ట్ భద్రతనిస్తుంది ఇదే సమయంలో రాజధాని రైతులతో నెలకొన్న భయాందోళనను అభద్రతా భావాన్ని తొలగించాలి వాళ్ళు నష్టపోకుండా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి మూడు రాజధానులపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అపోహలు అపార్థాలు నివర్ధించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని జగన్ సర్కారుకు చిరంజీవి సూచించారు ఏపీ రాజధాని విషయంపై నేతలు భిన్నస్వరాలు వినిపిస్తున్న వేళ ఏపీ సీఎం జగన్ మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికారు మూడు రాజధానుల నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలన్నారు అధికార పరిపాలన కేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనని ఆయన వ్యాఖ్యానమిచ్చారు రాష్ట్ర అభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నారన్న నమ్మకం నాకు ఉందన్నారు అమరావతిని శాసన నిర్వాహకగా విశాఖపట్నాన్ని కార్యనిర్వాహకగా కర్నూల్ని న్యాయ పరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలన్నారు ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్ధికి నిపుణుల కమిటీ సిఫారిస్ సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయి గతంలో అభివృద్ధి పాలన అంతా హైదరాబాద్లోనే కేంద్రీకృతమైంది ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతం నిర్లక్ష్యానికి గురికావడం వల్లే ఆర్థిక సామాజిక సమతుల్యాలు దెబ్బతున్నాయి ఇప్పటికే మూడు లక్షల కోట్ల అప్పులలో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్ష కోట్ల అప్పులతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర రాయలసీమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉంది సాగు తాగు నీరు ఉపాధి అవకాశాలు లేక ఊర్లు విడిచిపోతున్న వలస కూలీల బిడ్డల భవిష్యత్తులకు నిరుద్యోగులకు మూడు రాజధానుల కాన్సెప్టు భద్రతనిస్తుంది ఇదే సమయంలో రాజధాని రైతులతో నెలకొన్న భయాందోళనను అభద్రతా భావాన్ని తొలగించాలి వాళ్ళు నష్టపోకుండా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి మూడు రాజధానులపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అపోహలు అపార్థాలు నివర్ధించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని జగన్ సర్కార్ కు చిరంజీవి సూచించారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి